హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఈరోజు బెంగళూరు హైవే కొత్తూర్ షాద్ నగర్ ఏరియాలో రీసెంట్గా జరుగుతున్న డెవలప్మెంట్ ఏదైతే ఉందో మనకు ఆ లొకేషన్లో మనకి హ ప్రపోజ్డ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్ వెంచర్లో ప్లాట్స్ సేల్కి వచ్చాయండి మన కొత్తూరు షాద్ నగర్ రోడ్కి అండ్ బెంగళూరు హైవేకి ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుంది అండ్ మనకి రెండు రోడ్స్ ప్రజెంట్ రీసెంట్ టైమ్స్లో మనం న్యూస్ పేపర్లో చూస్తూనే ఉంటాము ర్యాపిడ్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ రోడ్స్ ఎక్స్పాన్షన్ రోడ్ ఎక్స్పాన్స్ అవుతుంది మనకి రోడ్ వైడ్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేసి రీసెంట్గా ఫండ్స్ కూడా రిలీజ్ చేశారండి అయితే ఈ వెంచర్ అయితే మనకు టోటల్ ఎయిటీన్ ఎకర్స్ పద్దెనిమిది ఎకరాల్లో మనకి ప్లాటింగ్ డెవలప్మెంట్ హెచ్ఎండి అప్రూవల్ తోటి ప్రెసెంట్ ప్లాటింగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు వర్క్ స్టార్ట్ అయింది మీరు వీడియోలో చూస్తుంది మొత్తం వర్క్ అండి మనకు ఆల్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ మన ప్రతివెంచంలో ఏదైతే డెవలప్మెంట్ ఉందో రెగ్యులర్గా చిల్డ్రన్ పార్క్ అవెన్యూ ప్లాంటేషన్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కాంపౌండ్ వాల్ విత్ ఎంటైర్ లేఅవుట్ విత్ ఎంట్రన్స్ గేట్ వాటర్ హార్వెస్టింగ్ కన్స్ట్రక్షన్ అండర్టేకింగ్ కూడా మనకు చేస్తున్నారు మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ ఇది మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి దీని ముందల ఇప్పుడు మీకు కనబడుతుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ బట్ ఇది మాత్రం మనకు ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి ఈ రోడ్ అనేది మనకు కొత్తూరు షాద్ నగర్ హైవే నుంచి టువర్డ్స్ బెంగళూరు హైవే మధ్యలో ఒక టూ కిలోమీటర్స్ గ్యాప్ ఉంటుంది ఆ టూ కిలోమీటర్స్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుందండి ఈ రోడ్ ఈ రోడ్ ఫిల్ చేస్తుంది అండ్ మనకు వెంచర్ నుంచి మెయిన్ రోడ్ కొత్తూరు షాద్నగర్ రోడ్ ఎంత డిస్టెన్స్లో ఉందో మీకు చూపిస్తాను యాక్చువల్గా అయితే మేము మెజర్ చేసాము ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ మీటర్స్ నాలుగు వందల ముప్పై మీటర్లు ఉంది ఇప్పుడు మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా రోడ్ కనెక్టివిటీ కూడా చూపిస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్గా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము రెగ్యులర్గా ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తాము అండ్ ఇప్పుడు మీ వీడియోలో చూస్తుంది కొత్తూరు షాద్ నగర్ హైవే అండి ఇది కూడా మనకు యాక్చువల్గా సిక్స్టీ ఫీట్ రోడ్ అండి దీన్ని మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్గా చేశారు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫండ్స్ అనేవి రిలీజ్ అయ్యే వర్క్ స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ టర్న్ అయ్యి మీకు ఏదైతే రోడ్ లోపలికి వెళ్తుందో ఈ రోడ్ అనేది ఇప్పుడు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఈ రైల్వే లైన్ క్రాస్ అయ్యి స్ట్రేట్గా వెంచర్కే కనెక్ట్ అవుతుంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంది ఇది మనకు హండ్రెడ్ ఫీట్గా ఉంది ప్రపోజలు ఇక్కడ నుంచి స్ట్రేట్గా మనకి ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మనకు బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అనేది అప్పుడు మేజర్ కమర్షియల్ రోడ్ అవుతుందండి ట్రాన్స్పోర్టేషన్స్కి ఈ మేజర్ వెంచర్ నుంచి మనకు ట్రాన్స్పోర్టేషన్స్ అనేవి మనకు ఇంటర్ హైవే కనెక్టివిటీ లాగా మనకు టూ రోడ్స్కి ఎక్స్చేంజ్ అయ్యేవాళ్ళు ఈ రోడ్ని మేజర్గా ప్రిఫర్ చేస్తారు అప్పుడు మనకి ఈ వెంచర్కి సంబంధించిన రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ఫ్యూచర్లో ఇండిపెండెంట్ హౌస్ కల్చర్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అప్పుడు మనకు బైగా మన కంపెనీస్ అండి మనకు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ బైగా రాబోతుంది మనకు పిఎన్జి జాన్సన్ అండ్ జాన్సన్ అమెజాన్ హౌస్ ఉంది ఫుల్ఫిల్మెంట్ సెంటర్ది మనకి నియర్ బై పెద్ద టౌన్షిప్ అంటే మై హోమ్ ఫ్యూచర్ది టౌన్షిప్స్ వస్తున్నాయి జిఎంఆర్ టౌన్షిప్స్ కూడా వస్తున్నాయి నాట్కో ఫార్మా కంపెనీ ఎల్వి ప్రసాద్ హై హాస్పిటల్ మనకి ఫైవ్ మినిట్స్లో ఉంది ఎయిర్పోర్ట్కి మనకి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఎయిర్పోర్ట్ ఏరియా రీచ్ అవుతాం మనకు తిమ్మాపూర్ న్యూ రైల్వే స్టేషన్ హబ్ అనేది రాబోతుందండి ఇంతకుముందు మనకు శాంక్షన్ అయింది అది ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఫోర్ కిలోమీటర్స్ రేంజ్లోనే ఉంది ఇవన్నీ నియర్ బై రో ఏవైతే లొకేషన్ హైలైట్స్ ఉన్నాయో అవన్నీ మీకు ఏదైతే చాలా మంచి లొకేషన్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అఫోర్డ్ చేయగల రేంజ్ ప్రైస్ రేంజ్లోనే మనకి వెంచర్ లొకేట్ అయి ఉందండి ఫ్యూచర్ని బేస్ చేసుకొని ఒక ఫైవ్ ఇయర్స్ దాకా ఇన్వెస్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయగలం అనుకునే వాళ్ళందరికీ ఫిఫ్టీ నుంచి సెవెంటీ పర్సెంట్ అప్రిషియేషన్ వాల్యూ అనేది త్రీ టు ఫోర్ ఇయర్స్లో వస్తుందండి ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్గా వస్తాయి నెక్స్ట్ ప్లాటింగ్ వైజ్ రీసెల్ కాదు యాక్చువల్గా కన్స్ట్రక్షన్ హౌజెస్ వైజ్గా మీకు ఫ్యూచర్లో యూస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ నియర్ బై కంపెనీస్లో ఎంప్లాయీస్ ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా పెరుగుతుంది అండ్ చాలా కంపెనీస్ ఈ లొకేషన్లో ఎస్టాబ్లిష్ కూడా అవుతున్నాయి వాళ్ళందరికీ రెసిడెన్షియల్గా డెవలప్మెంట్ మనకి కావాల్సినప్పుడు ప్లాటింగ్ హెచ్ఎండి అప్రూవల్ ప్లాటింగ్స్ మేజర్గా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి మీరు ఎందుకంటే ప్లాట్ పర్చేస్ చేసుకుంటే మీరు ఫ్యూచర్లో ఇక్కడ రెంటల్ వాల్యూ కోసం హౌస్ కన్స్ట్రక్షన్ చేసి యూజ్ చేసుకోవచ్చు లేదా ఎవరైతే హౌస్ నీడున్న వాళ్ళకి మంచి వాల్యూ యాడ్ చేసి కూడా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది మనకి టోటల్ బ్లాక్ టవర్ రోడ్స్ అండి ఫార్టీ ఫీట్ థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారు మనకు మనకు ఫేసింగ్ వైజ్గా చూసుకుంటే మీకు నార్త్ వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్లో మనకి కొన్ని ప్లాట్ సౌత్ ఫేసింగ్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్లాటింగ్స్ అనేటివి మనకి కొన్ని కమర్షియల్ బిడ్స్ ఉన్నాయి అండ్ కొన్ని రెసిడెన్షియల్గా ఉన్నాయి మీకు టోటల్ లేఅవుట్ అనేది క్లియర్గా చూపించాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్దర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కంపెనీ పర్సన్ డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను థ్యాంక్ యూ